సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ భూ ప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది భూమిపై మనిషి మనుగడకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక పాయింట్కి వచ్చేస్తే మన దేశంలో ఓ నది గుండా టన్నుల కొద్దీ బంగారం ప్రవహిస్తోంది అది ఎక్కడో మీకు తెలుసా ఏంటి అవునా అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజమేనండి జార్ఖండ్లోని సువర్ణరేఖ నది అని ఒకటి ఉంది ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్ ఒడిస్సా గుండా ప్రవహిస్తుంది దాదాపు నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు పొడువున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది తెలిసిన వార్తే కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు వెలికి తీసి వాటితో తమ జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు ఈ సువర్ణరేఖా నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడ పడతారు ఇప్పటి వరకు ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచే వస్తోంది అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యమే కొందరైతే బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తోంది కాబట్టే బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతున్నారు కానీ ఇంతవరకు దానికి ఎలాంటి ఆధారం దొరకలేదు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం రెండు వేర్వేరు సంస్థలకు బాధ్యతలను అప్పగించగా నది ప్రవహిస్తున్న దారిలో ఎలాంటి గాని కనుగొనలేకపోయాయి ఆ సంస్థలు కాగా వర్షాకాలం తప్పితే మిగిలిన అన్ని కాలాల్లోనూ ఆ ప్రాంత ప్రజలు నదిలోని ఇసుకను జల్లడపట్టి బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారు వారికి దొరికే బంగారం బియ్యం ధాన్యం కంటే చిన్నగా ఉంటుంది అలాగే ఈ ప్రాంతంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు